ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏదో అందర్లా తిండి పెట్టాడు, అందర్లా చదివించాడు, అంతే కదా. ముక్కు మొహం తెలియని ఆ రోజాకి షేర్స్ అని ట్రాన్స్ఫర్ చేసి నన్ను మోసం చేశారు. ఆయన్ని నా డాడీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. బేబీ, ఎంత కాదన్నా తను నీ పాప్స్ కదా. మామ్స్, నాకొచ్చే కోపానికి వేరే రకంగా మాట్లాడొచ్చు, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను. ఒకప్పుడు పాప్స్ బాగోవాలని ఏడ్చాను, తాపత్రయపడ్డాను. ఇదే బసంతిని తీసుకొచ్చి పాప్స్ కోసం కేర్ టేకర్ గా పెట్టాను. కానీ తను నాకేం చేశాడు? బాధ్యత లేకుండా, మనిద్దరి భవిష్యత్తు చూడకుండా కంపెనీ మొత్తం తీసుకెళ్లి ఆ రోజా చేతిలో పెట్టడం ఏంటి? ఆ ప్రాబ్లంతోనే కదా వసంతిని రోజాగా మార్చి ఇంత టెన్షన్ పడతా ఉంది. నేను ఆయన దగ్గరకు వెళ్ళను మామ్స్. ఐ హేట్ హిమ్ అంతే. అలా అనకూడదు బేబీ. సరే బాలు, సారంగిని తీసుకురా. బాలు గారు, నేను తీసుకొస్తాను. సారంగ్, వీళ్ళిద్దరి పెళ్లిని అనౌన్స్ చేశాను. వీళ్ళిద్దరికీ నీ బ్లెస్సింగ్స్ కావాలి. సారంగ్కేమైంది? బాలు నిత్యలు పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదా? చూసావా మామ్స్, చూసావా? నేను చెప్పాను కదా ఆయనకి నా మీద ప్రేమే లేదని. చి దుర్మార్గుడా, నా రోజాని ప్రేమించి నిత్యను ప్రెగ్నెంట్ చేస్తావా? నమ్మక ద్రోహి. ఏంటి రోజా, నువ్వేమనుకున్నావు ఇక్కడ ఏం జరుగుతుంది? బాలు నిత్యల పెళ్లి నీతోనే అనౌన్స్ చేయించారు, నువ్వేమో గిఫ్ట్ అంటూ షేర్స్ అవి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. ఇలా ఆస్తులన్నీ పంచుకుంటూ పోతే నీకేం మిగులుతుంది చెప్పు. నీ ఆస్తి కోసం బసంతిలా నేను ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు యమునా. నేను కాదనట్లేదు రోజా, కానీ సారంగ పడేశారు షేర్స్ అన్ని నీ పేరు మీద ఎందుకు రాశారో తెలుసా? నమ్మకం. నువ్వు కంపెనీని కాపాడతావని నీ మీద నమ్మకంతోనే సారంగ పాణి సార్ షేర్స్ అన్ని నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు.
మాలతే మేడం నిత్యల మీద నమ్మకం లేకే కదా వాళ్ళ పేరు మీద షేర్స్ రాయింది. సారంగ పాండి సార్ ఏదైతే జరుగుతుందని భయపడ్డారో ఆ పని నువ్వు చేయడం కరెక్ట్ కాదు రోజా. కంపెనీని కాపాడాలి, కంపెనీని అభివృద్ధి చేయాలని సారంగ పాండి సార్ కోరుకుంటే నువ్విలా పంచుకుంటూ పోతే చివరికి ఏం మిగులుతుంది? నాకు నాన్న ఆరోగ్యం బాగుంటే చాలు, అంతే. నాకు ఈ ఆస్తుల మీద ఎలాంటి ఆశలు లేవు. నీకు లేకపోవచ్చు రోజా, ఆ కంపెనీ మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు. నీకు తెలుసో తెలియకో నేనుండి కంపెనీ మాలతి గారు లాక్కుంటే కంపెనీ మొత్తం కుప్పకూలిపోతుంది. అంతమంది రోడ్డును పడతారు, నువ్వు వాళ్ల గురించి కూడా ఆలోచించాలి కదా. బాలు సార్ దక్కాలన్నావు, నీ కళ్ళ ముందే బాలు గారికి నిత్యతో పెళ్లి చేస్తున్నారు కదా, నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నావు చెప్పు రోజా. నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. సారంగ పాణి సార్ ఆరోగ్యం బాగుపడుతుందని ఎదురు చూడటం కన్నా విదేశాలకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తే బాగుంటుందేమోని నా ఆలోచన. నా ఆలోచన లేవు, నాకు ఉన్నాయమ్నా. కొన్నిటి మీద ఆశలు వదులుకునే పరిస్థితి వచ్చింది. నేను బాలుగారిని కోరుకున్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు బాలుగారిని కోరుకోవటం కరెక్ట్ కాదు. నిత్య ప్రెగ్నెంట్ అయ్యాక బాలుగారిని ఎలా కోరుకుంటాను చెప్పు. అలా అని జీవితాంతం త్యాగం చేస్తూనే బ్రతుకుతావా రోజా? ఇప్పుడు నాకు నాన్న ఆరోగ్యం తప్ప ఇంకా ఏ ఆలోచనలు లేవు, రావు యమునా. కాసేపు నన్ను ఒంటరిగా వదిలి ప్లీజ్. ఒక్కసారి నా మాట విను, వెళ్ళు. మనసులో ఉన్న బాలుని మర్చిపోలేకపోతున్నావని నాకు తెలుసు రోజా. నమస్కారం అమ్మా. కూర్చోండి, దగ్గరలో మంచి ముహూర్తాలు చూడండి. అలాగేనమ్మా. మా బేబీ ఆనందమే నా ఆనందం. పంతులు గారు, ఏంటండి మీరు పెళ్లి ముహూర్తం పెట్టడానికి ఇంతలా ఆలోచిస్తున్నారేంటి? అమ్మా, జాతకాలు గ్రహాలు అన్నీ కలవాలి కదమ్మా, చూస్తున్నానమ్మా. పంతులు గారు, అమ్మా, మా ఇద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టండి. చిత్తం అమ్మా. వచ్చే నెల 3వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉందమ్మా. 3వ తేదీన? బాలుగారు, మన బంధానికి 3 ముళ్ళు పడబోతున్నాయి. 3వ తేదీన మన ప్రేమ పెళ్లిగా మారబోతుంది.